ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో సహా లండన్ కి వెళ్లారు. అయితే లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారు. విదేశాల నుంచి తెప్పించుకున్న విస్టా జెట్ అందులో బయలుదేరిన పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన వెళ్లారు. ఆయన కోసం సెక్యూరిటీ సిబ్బంది ఎదుగుతుంది, దానికోసమే కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా తెలుస్తుంది. గంటకి ఈ ఫ్లైట్లో 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. సో అంత భారీ మొత్తంలో ఆయన చెల్లించి ఈ పర్యటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నేను పేద ముఖ్యమంత్రిని అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు. పేదలకి పెత్తందారులకి పోరాటం జరుగుతుంది, మనం పేదలము ప్రతిపక్షాలు పెత్తందారులు అని చెప్పి ఆయన ప్రచారం చేసిన పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్తే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది అంటున్నారు. ఏమంటారు మేడం? సార్, ఈరోజు పేదవాడికి పెత్తందారుడికి మధ్య జరిగే ఈ పోరాటంలో ఈరోజు పేదవాడు గెలుస్తాడా, పెత్తందారుడు లండన్ టూర్ వెళ్తున్నాడా ఇంత ఎక్స్పెన్సివ్గా? సరే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి. వాళ్ళు ఫ్లైట్లో వెళ్తారా, ఏరోప్లేన్లో వెళ్తారా, రాకెట్లో వెళ్తారా, అది వాళ్ళ చాయిస్. కానీ ఖర్చు ఎవరిది? ఇది ఆర్టీఏ వేస్తే ఎవరి డబ్బులు అని తెలిసింది. గతంలో కూడా ఢిల్లీ టూర్కి ఏదైతే అడ్వకేట్ జనరల్ గారు స్వయంగా ఏదైతే ప్రభుత్వ ఖజానా డబ్బు నుంచి తీసుకొని వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ ఇచ్చారంటూ ఆర్టీఏ వేసి ఆయన్ని హైకోర్టులో బోనెక్కిచ్చిన పరిస్థితి మేము చూసాం. కానీ ఈరోజు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎగ్జంప్షన్స్ ఏమీ లేవు. ప్రభుత్వ ఖజానా అంటే వాళ్ళ చేతుల్లో ఉండే ఏటీఎం లాగా అవసరం వచ్చినప్పుడల్లా గీక్కుంటారు, లేకపోతే ఫ్లైట్లు ఎక్కేస్తారు. సో గతంలో కూడా ఆయన వాళ్ళ పిల్లలకి సెక్యూరిటీ అడిగారు. రాష్ట్రానికి రక్షణ కాస్తాను, రాష్ట్రానికి కాపు కాస్తాను అన్న వ్యక్తి ఆయన రక్షణ కోసం కొన్ని వేల కోట్లు ఖర్చులు పెట్టుకుంటున్నారు. అదే రకంగా మనం అనుకున్నట్టు లండన్ వరకే వెళ్తున్నారా, లండన్ నుంచి ప్రత్యేక దీవికి వెళ్తారా, ఆ ప్రత్యేక దీవికి సంబంధించి అక్కడ ఒక బ్యాంకర్లని కలిశారు అని గతంలో రఘురామకృష్ణరాజు గారు ఏదైతే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ ప్రత్యేక దీవిలో కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు. అయితే డౌట్ ఏంటంటే A1 A2 అండి, దొంగ 1 దొంగ 2. ఈ దొంగ 1 దొంగ 2లో ఒక ఎక్యూజ్ 1 ఎక్యూజ్ 2 ఉంటామండి. ఈ A1 A2లు ఇద్దరు కలిసి ఒకేసారి లండన్ టూర్ వెళ్ళడం, ఒకేసారి అక్కడ మా హరీష్ సాల్వే గారండి, మా సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు మూడో పెళ్లి చేసుకుంటున్నారు. ఆయన 60వ ఏటో బహుశా 65వ ఏటో అండి, ఆ పెళ్లి చూడడానికి వెళ్తున్నారు. అక్కడ లాయర్ గారు పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పట్లు కొట్టి భోజనాలు చేసి వచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు అంటూ వెటకరిస్తారు. సో న్యాయవాదిని క్వశ్చన్ చేశారనుకో మళ్ళీ తిరగదిప్పి కేసు వెనక్కి దొడతారేమో అని భయం. ఈరోజు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆయన వెళ్ళడం సతీ సమేతంగా, బ్యాంకాక్ వెళ్ళాడా, థాయిలాండ్ వెళ్ళాడా, ఐలాండ్ వెళ్ళాడా, దుబాయ్కి వెళ్ళాడా, గల్ఫ్ వెళ్ళాడా మనకు అనవసరం. కానీ లండన్ వెళ్ళాడు. వెళ్తే వెళ్ళండి, పులివెందుల వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే మీకు నాకేంటి అని అనుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఖజానా డబ్బు ఖాళీ చేయడం, అదే రకంగా ఎలక్షన్కి ముందు వెళుతున్నాడా పారిపోతున్నాడా అనడం, సరే ఎక్స్పెన్సివ్ ఫ్లైట్ ఛార్జీలేనా, చాలా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నాడా, కొన్ని లక్షల కోట్లు చేతులు మారుతున్నాయి, ఏదైతే హవాలా జరుగుతుంది, ఇవన్నీ ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయండి. అన్ని కోట్లు తీసుకుని ఆ పక్క దేశానికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడా? ఇక్కడ వైజాగ్ రియల్ ఎస్టేట్ ని బాగా లేపాడు, పాపం వాళ్ళ లబ్ధిదారులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులందరూ దాని మీద ఆధారపడి ఉన్నాడు. వచ్చి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నాడు. ఒకవేళ ఓడిపోతే అరెస్ట్ చేసే ఉదంతాలు ఉంటాయా, పక్క దేశాలకు వెళ్ళి చేసే అవకాశం ఉందా, ఇంటర్పోల్ ఏ సమాచారం మనకు సేకరించి ఇచ్చింది? అదే రకంగా ఎలక్షన్ కి ముందండి, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 1 మంత్ ముందు కొకైన్ హెరాయిన్ లాంటి ఒక పెద్ద కంటైనర్ వచ్చిందండి. ఆ కంటైనర్ ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి అయితే దారి పొడుగునా చెక్కింగ్ చేస్తారని పాపం షిప్ యార్డ్ నుంచి పట్టుకొచ్చారు. ఆ షిప్ యార్డ్ నుంచి కంటైనర్ బయటకు వచ్చేటప్పటికి పాపం అదేదో చేపలకు రొయ్యలకు సంబంధించిన ఫుడ్ అట. మరి ఎవరైతే తప్పు చేసేవాడు వాడు సొంత పేరు చెప్పుకోడు కాబట్టి, పెట్టుకోడు కాబట్టి. సో వాళ్ళు చేసి ఉండరు, వీరే ఎవరో ఒకళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని మనం మనస్ఫూర్తిగా భావించవచ్చండి. ఆయన వెళ్తున్నాడా పారిపోతున్నాడా వెనక్కి వస్తాడా అంటే ఈ విషయాన్ని ముందే కళాఖండిగా చెప్పింది. ఒక ప్రత్యేక దీవి ప్రస్తావన తీసుకొచ్చారు. నేను కూడా ప్రతిపక్ష నాయకులు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుంటే విన్నాను. నిజంగా ప్రత్యేక దీవిలో ఏమన్నా దోచుకునే డబ్బు దాచుకోవడానికి అక్కడికి వెళ్తున్నారా, నిజంగా ఆ దీవి ఉందా, లేకపోతే ఒక అనుమానం ఏమన్నా ఉందా సార్? అక్కడ ఆ రోజు వాళ్ళు బ్యాంకర్లను కలిశారు సార్.
ఆర్థిక నేరగాడు బ్యాంకర్ల జోలికి పోకూడదు. పక్క దేశంలోకి ఇద్దరు ఏ వన్ ఏ టూ ఒకేసారి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అప్పుడు పిల్లల్ని చూసుకోవాలన్నాడు. పిల్లలు ఒక నెల రెండు నెలల్లో వెనక్కి వచ్చేస్తారు. ఎలక్షన్ మూమెంట్ ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? చాలా మంది అక్కడి నుంచి డబ్బు తెస్తున్నారేమో అనుకున్నానండి. మాతో సహా ఎలక్షన్ చేయడానికి డబ్బు కావాలి కదా, అక్కడి నుంచి తెస్తున్నాను. కాదండి, మనోడు రివర్స్, ఇక్కడి నుంచి డబ్బు వెళ్ళి దాచి దోచి అక్కడ పెడుతున్నాడు. ఒక దీవిలోకి ఎంటర్ అవ్వాలంటే కొన్ని లక్షల అమౌంట్, కొన్ని లక్షల వేల కోట్ల అమౌంట్ డిపాజిట్ చేయాలి. అంత డిపాజిట్ చేస్తే ఆ దీవి రక్షణ కల్పిస్తుంది. ఎలా? ఏ నేరగాడు వచ్చినా ఆ దీవిలోకి వస్తే వాళ్ళక్కడ లైఫ్ చెల్తాయండి. సో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. అందుకనే ఒక ఆయన ఎవరో ఉంటాడండి, సంతోష్ బాబానో మరి ఆయన ఎవరో నిత్యానంద బాబా అనుకుంటాండి, ఐడియా ఉంది కదా బహుశా మీకు. ఒక ప్రత్యేక దీవిని సృష్టించుకున్నాడు ఆ నిత్యానంద స్వామి. ఏమోనండి, జనాలు లాజిక్లు నమ్మడం మానేసి మ్యాజిక్లనే నమ్ముతారు. అడిగి కేసు చేస్తున్నామరా అంటే ఒక 10,000 ఇచ్చి 10 సార్లు చెప్పి వాయిదా వచ్చిందా, కేసు అయిందా, అప్పుడే అయిపోయిందా అంటే మా దుంప దించుతారు. మరి ఏం చేస్తున్నారు? అడగకుండా కొన్ని వేల కోట్లు స్వామీజీలకి బాబాలకి ఇచ్చేస్తుంటారు. పనిచేసేవాడికి రూపాయి ఇవ్వడు కానీ ఈరోజు మాయ మాటలు చెప్పే మాయా మచ్చేంద్రులకు మాత్రం కోటాను కోట్లు వాళ్ళ ఆస్తి లావాదేవీలు మొత్తం ఇచ్చేస్తున్నారు. లేకపోతే ఏమీ లేని స్వామీజీలు వేల కోట్లు. ఈ రోజు నిత్యానంద స్వామి ఒక ప్రత్యేక దీవిలోకి వెళ్ళాడు. ఎక్కడి నుంచి బిగిన్ అయ్యాడండి? ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ స్టోరీ ఉంటుంది కదా. 5 లక్షల నుంచి బిగిన్ అయ్యాను, ఎకరం పొలం నుంచి బిగిన్ అయ్యాను అంటాడు. మరి నిత్యానంద స్వామిలో లేకపోతే ఇంకో కుబేర స్వామిలో వీళ్ళు ఎదుగుదల ఏంటి? వీళ్ళ సక్సెస్ ఆఫ్ సీక్రెట్ ఏంటో మాకు చెప్పరండి. చెప్పినది మనం చేయలేములేండి. సో ఆయన ప్రత్యేక దీవికి వెళ్ళారు, ప్రత్యేక జెండా సృష్టించుకున్నారు. వాళ్ళ ప్రత్యేక ఆ దీవికి ఒక పక్షి, ఒక జంతువు, అదే మన రాష్ట్ర దేశపు పక్షి, దేశపు జింకలు ఉంటాయి చూడండి, ఆ మాదిరిగా అలా కూడా సృష్టించుకున్నారండి. సో అటువంటి దీవిలో తలదాచుకుంటున్నాడా? ఆయనే ఒక ప్రత్యేక దీవిని సృష్టించాడా? ఒక దీవిని కొనేశాడా? సో చూడాలండి, ఒకటి తర్వాత వస్తాడా జెండా. ఈ టూర్ లో స్విట్జర్లాండ్ కూడా పేరు వినిపిస్తోంది. సో స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్ ఉంటుందంటారు, నల్లధనం మొత్తం కూడా అక్కడే దాచుకుంటూ ఉంటారని చెప్పేసి వార్తలు మనం వింటూ ఉన్నాం. సో అక్కడి నుంచి నల్లధనం పూర్తిగా భారతదేశానికి తీసుకొస్తామని చెప్పి గతంలో ప్రధాని మోదీ గారు అన్న మాటలు కూడా మనకు గుర్తున్నాయి. ఏంటి మరి అక్కడ నల్లధనం ప్రస్తావన, స్విట్జర్లాండ్ టూరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక బ్యాంకులో డబ్బులు దాస్తే సెక్యూరిటీ లేదని 4 దేశాల బ్యాంకుల్లో మార్చి పెట్టారేమో. స్విట్జర్లాండ్ వెళ్ళి ఏటీఎం అంటే ఎక్కడైనా విత్డ్రా చేసేసుకోవచ్చు, కానీ అమౌంట్ లిమిట్ దాటితే బ్యాంకుకి వెళ్ళి స్వయంగా కనపడి వేలు ముద్రలేసి ఆ సంతకం టాలీ అయితేనే విత్డ్రా చేసుకోవాలి. సో స్విట్జర్లాండ్లో స్విస్ మనీ అంటారు. అంటే ఎప్పుడు మనకు తెలిసిందే నల్లధనం నల్లధనం అని మనం అందరూ చెప్పుకునేది. సో నల్లధనానికి లెక్క పక్క ఉండదండి. ఈరోజు నా అకౌంట్లో డబ్బులు నేను తీస్తుంటేనే దేనికి తీస్తున్నారు, దానికి డిక్లరేషన్ రాయండి అన్నారు. ఒరే స్వామి, నా డబ్బు నేను తీసుకోవడానికి కానీ లేదు లేదండి, ఇది ఎలక్షన్ టైము, మీరు 2 లక్షలు తీయకూడదు, 1 లక్ష తీయకూడదు, 50,000 తీయకూడదు, లేకపోతే 10 లక్షల లోపు తీయకూడదు, లేకపోతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ అంతా స్విస్ బ్యాంక్కి ఉండవండి. నువ్వు ఎక్కడి నుంచైనా దోచుకో దాచుకో అనే బ్యాంక్ అండి. ఊతూతి బ్యాంక్ లాగా స్విస్ బ్యాంక్ లో గురు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు దాచిపెట్టి అక్కడి నుంచి ఆ అమౌంట్తో లండన్ అని చెప్పి లండన్కి వెళ్ళి సపరేట్ ఫ్లైట్ లో ఒక దీవికి వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి రారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రం లైవ్ లో మాత్రం చూస్తారండి. తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగిలిపోయినట్టుగా అక్కడ కూడా ప్రత్యేక దీవిలో కూడా ఈరోజు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారినే కలవరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమేం చేసేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో, మన గురించి ఏమేం చెప్పేస్తున్నారు, వాళ్ళ ప్రమాణ స్వీకారం అలా చెప్పేసేస్తున్నారు, వాళ్ళు కలిసికట్టుగా ప్రయాణం అలా చేసేస్తున్నారు, ఇవంతా కూడా నిద్ర పట్టని ఇంట్రెస్ట్ అండి. వరకు పర్మిషన్ తీసుకున్నారు సిబిఐ కోర్టు నుంచి, 1వ తారీఖు వస్తారా మరి అట్నుంచి అటే గాయమైపోతారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ప్రతిపక్ష నాయకుల నుంచి వస్తూ ఉన్నాయి. సో నిజంగా 1వ తారీఖు వచ్చే పరిస్థితే కనిపిస్తుందా? ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫలితాలు కూడా ఆయనకు ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి లేట్ అయినా కావచ్చు అని చెప్పి ఒక చర్చ ఉంది, ఏమంటారు? సార్, 1వ తారీఖు రాడు, నా మోకాళ్ళ నొప్పి వచ్చింది, నేను నా టికెట్ ఎక్స్టెన్షన్ చేసుకున్నా, ఎవరు అడుగుతారు? సో నాకు హెల్త్ కండిషన్ బాగాలేదు, శ్రీదేవి గారు బాత్రూంలో జారినట్టుగా జారాను, మోకాళ్ళు ఎరగబోయింది. కేసీఆర్ గారు గుర్తొచ్చారండి, కేసీఆర్ గారు కూడా బాత్రూంలో జారిపడ్డారు, అలాగే అక్కడెక్కడ లండన్లో కూడా జారిపడ్డారేమో, టికెట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, ఈలోపు ప్రమాణ స్వీకారాలు అయిపోతుంటాయేమో. ఇంకొక విషయం, ఈ ప్రత్యేక దీవి, ఈ బ్యాంకర్లని కలవడం, ఏ వన్ విజయసాయిరెడ్డి గారు ఇద్దరు కలిసి, అదొకటి. వీటికి సంబంధించి మీరు అన్నారు ఒకటి రాకపోతే ఎలా అని, ఇదేమన్నా అదే సింగం సినిమాలో సూర్య అనుకున్నారు, రిష్మన్ ఫ్లైట్ ఎక్కేసి అక్కడేదో వాళ్లతో గొడవ పడేసి వాళ్ళని ఏదో తీసుకొచ్చేయడానికి
ఇదంతా సినిమా స్టోరీలు కాదండి, రియలిస్టిక్. ఈ స్టిక్ పట్టుకొని ఒక పోలీసు వాడు ఇక్కడ వెంట పడతాడు, కానీ దేశం దాటితే తీసుకురాగల సత్తా ఇంటర్పోల్ ఆఫీసర్లకు కూడా ఉండే అవకాశాలు తక్కువ అండి. ఉంటే పాపం నిర్వాణ్ మోడీ విజయమాల వల్ల రాష్ట్రాలు దేశాలు చాలా నష్టపోయినాయండి, కానీ వాళ్ళనే పట్టక తీసుకురాని వ్యక్తులు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు తీసుకురాగుతారు? ఆ కూతుళ్ళ చదువు అయిపోయిందా? వాళ్ళు సపరేట్ గా లండన్ లో ఉంటే వాళ్ళ సెక్యూరిటీ సపరేట్ గా పెంచారండి, ఎదురుంటే నాతోనే చూసుకోండి నా కూతుళ్ళని కదిలించకండి అన్నాడా? లేకపోతే కూతుళ్ళకి ఆ దీవిలో ప్రత్యేకంగా ఒక గవర్నర్ పోస్టులు, ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పోస్టులు వేస్తాడా? ఎందుకంటే ఈయన ప్రెసిడెంట్ కదా ఆ దీవి మొత్తానికి. సో అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేదండి, చెప్పలేమండి. మన భారతీ గారి వ్యూహం ఎలా ఉందో, జగన్ గారి వ్యూహం కాదండి, భారతి గారి వ్యూహం ఎలా ఉందో, అట్టి పరిస్థితుల్లో పాచికలు అంటే అటు ఇటు మార్చబడతాయి. దీంట్లో నాకు తెలిసి అవినాష్ రెడ్డి గారి కుటుంబం మరి వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా. నాలుగు పీకితే అవినాష్ రెడ్డి గారు నిజం చెప్పేస్తారు, ఏ 8 ఆగిపోయిన కేసు 9-10 వచ్చేసింది. ఆయన్ని కూడా తీసుకెళ్లిపోతే తప్ప సెక్యూరిటీ లేదండి, ఎందుకంటే ఆయన ఇక్కడ ఆంధ్రాలో ఉంటే నిజాలు కాకేస్తారు, అదేదో కరెంట్ మిషన్ పెట్టేస్తారు, అబద్ధమా నిజమా అని చెప్పేసేలాగా. సో నాకు తెలిసి ఈ రెండు కుటుంబాలు వెళ్ళిపోతాయా? ఒక కుటుంబమే వెళ్తుందా? అవినాష్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కాచి కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యొదిలేస్తారా? చెయ్యొదిలేస్తే భారతి గారు ఊరుకుంటారా? ఎందుకంటే తన కుటుంబీకులు కాబట్టి వీళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి రాజారెడ్డి గారి ఇద్దరు భార్యల కథనంలో భారతి గారి కుటుంబం వేరు, అదే రకంగా పాపం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వేరు. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ, సునీత అమ్మని, షర్మిల అమ్మని, పవి సుబ్బారెడ్డి గారిని, పాపం విజయమ్మ గారిని అందరినీ తరిమి కొట్టేశారు. ఇప్పుడు భారతి గారి కంచుకోట మాత్రమే ఉంది. ఆ కంచుకోటని బద్దలు కొడతా జగన్ అని మా నాయకుడు మాటిచ్చాడు తాడేపల్లిగూడెంలో, మాట బాగా నిలబెట్టుకుంటాడు. సో ఖచ్చితంగా జరగబోయే పరిణామాలు, దేశం దాటి వెళ్ళిపోతున్నారు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు, సపరేట్ ఫ్లైట్ లో, ఛార్జీలన్నీ మనవే అని ఆలోచించకండి. కొన్ని లక్షల కోట్లు తీసుకెళ్లిపోతున్నాడు, దానికి ఆధారాలు ఉంటాయంటూ మీడియా ముఖంగా ఎన్ఆర్ఐలు చెప్పేస్తున్నారు, మాకు తెలుస్తున్నాయి ఆర్థిక లావాదేవీలు. స్విస్ బ్యాంకును కలుస్తున్నాడు అంటే నల్లధనానికి సంతకం పెట్టి ఫేస్ స్కాన్ అయ్యి వేలు ముద్రలు స్కాన్ అయితేనే డబ్బు విత్డ్రాల్ అవుతుంది, లేకపోతే ముఖాలు మార్చుకొని కూడా వచ్చేస్తారు. ఎందుకంటే డబ్బులు దొంగతనం చేయడంలో మనం హిందీ సినిమా, తమిళ సినిమా డబ్బింగ్లు ఎన్ని చూసినామండి. సో ఆ మాదిరిగా ఇంటర్పోల్ ఆఫీసర్లు ఉంటారు అక్కడ. సో చూద్దామండి, కొకైన్ హెరాయిన్ తెచ్చినంత తేలిగ్గా కంటైనర్లు తాడేపల్లి లోపలికి వెళ్ళిపోతున్నాయి, తాడేపల్లి లోపల నుంచి కొన్ని కంటైనర్లు బయటకు వచ్చేస్తున్నాయి, అవి షిప్ యార్డ్ ద్వారా దేశాలు దాటిపోతున్నాయి. మరో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం షిప్ ఎక్కకుండా చక్కగా ఫ్లైట్ ఎక్కుతున్నారు, మన ఛార్జీలతో వేల కోట్లు చేతులు మారుస్తున్నారు, హవాలా జరుగుతుంది, స్విట్జర్లాండ్కి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఏం జరుగుతాం? కేసీఆర్ గారన్న బాత్రూంలో పడి సానుభూతి కొట్టేశారు, ఈయన ఎక్కడ పడి సానుభూతి కొట్టేస్తాడు? అసలు రాష్ట్రానికి వస్తాడా రాడా చూడాలండి. చూద్దాం మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.